నమస్కారం, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారితో మాట్లాడాలనుకుంటే 6309777888 ఆర్ 6309888999కి కాల్ చేసి మీరు పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాలన్నీ తెలుసుకోవచ్చు. సో సార్తో మాట్లాడదాం ముందుగా. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, సో మళ్ళీ కెరీర్ గైడెన్స్కి వచ్చేసారు. సో పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్య బాగా వినపడుతున్న పేరు మనకి చెన్నైలో. సో పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎప్పుడు స్థాపించారు అండ్ అలాగే చైర్మన్ గారి యొక్క విజన్ ఏంటి దీంట్లో? ఎస్, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలనుకుంటే పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది పెరీ ఎడ్యుకేషన్ లాగా స్థాపించడం అనేది జరిగింది. ఇది 2007లో పెరీ ఎడ్యుకేషన్ అనే సంస్థ స్థాపించారు. దాని తర్వాత ఏమైందంటే 2010లో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే నేమ్తో పేద వర్గాల పిల్లలకు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో శరవణన్ పెరియస్వామి అనేటువంటి ఒక మధ్యతరగతి వ్యక్తి అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదివి మన దేశంలో టెక్నాలజీ అందించాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కాలేజ్ని చెన్నైలో మన్నివాకంలో 2010లో స్థాపించడం అనేది జరిగింది. 2010లో, ఎస్. అండ్ మనం ఈ మధ్య కాలంలో కూడా బాగా వింటున్న పేరు ఇది. సో స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వింటూ ఉన్నాం. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ఈ పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క గుర్తింపు ఏంటి? ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్నట్లే పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది. అదేవిధంగా నాక్ ఏ గ్రేడ్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క గుర్తింపు కూడా పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి గుర్తింపు ఉంది. ఎందుకనంటే ఎవరైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారో, ఎవరైతే క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారో, ఎవరైతే క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీతో రిక్రూట్ చేస్తారో, అటువంటి సంస్థలకి నాక్ అనేది గుర్తింపిస్తుంది. అటువంటి గుర్తింపు కూడా పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనేది ఉంది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు పెరీ గ్రూప్లో ఎన్ని విద్యా సంస్థలు అనేది ఉన్నాయి? పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యా సంస్థే కాకుండా మనం అనుకున్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే మనం డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు, అదేవిధంగా ఫిజియోథెరపీ కాలేజ్ ఉంది, అదేవిధంగా నర్సింగ్ కాలేజీ ఉంది. మనకి నర్సింగ్ కాలేజ్తో పాటు ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ డిగ్రీలో, అంటే బీఎస్సీకి సంబంధించి జనరల్ కంప్యూటర్ సైన్సే పెడతారు, మన కాలేజీలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ కోర్సు కూడా పెట్టడం అనేది జరిగింది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్లో మన దేశంలో ఎంతమంది సీట్స్ అనేది ఇవ్వగలగనున్నారు? జేఈఈ మెయిన్స్ అనేది మనం ఒక్కసారి మనం జేఈఈ మెయిన్స్ గురించి కొంచెం నీట్గా చెప్పుకుందాం. జేఈఈ మెయిన్స్ అనేది 2024లో మన జనవరిలో జరిగినటువంటి ఫస్ట్ సీజన్లో 237,333 మంది విద్యార్థులు అనేది అప్లై చేయడం జరిగింది, అటెంప్ట్ చేయడం జరిగింది. కానీ మనం దీన్ని పూర్తిగా మనం గమనించినట్లయితే భారతదేశంలో దరిదాపుగా 23 ఐఐటీలు ఉన్నాయి. దీంట్లో 17,385 అడ్మిషన్స్ ఉంటాయి మేడం. అదేవిధంగా 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 32 ఎన్ఐటీస్లో ఉండేటువంటి అడ్మిషన్స్ వచ్చేసి 23,786. అదేవిధంగా 26 AAATs ఉంటుంది మేడం. ఈ AAATs సంబంధించి ఉన్నటువంటి అడ్మిషన్ల సంఖ్య వచ్చేసి 7,786. అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం వచ్చేసి 38 ఉంటాయి. వీటికి సంబంధించి 8,040 అడ్మిషన్స్ దరిదాపు ఉన్నాయి. అంటే టోటల్గా లెక్కేస్తే 57,152 అడ్మిషన్స్ త్రూ జేఈ మెయిన్స్ ద్వారా ప్లస్ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఈ భారతదేశంలో ఉండే మొత్తం జాతీయ సంస్థలకి ఫిల్ చేస్తారు. అయితే మన దేశంలో ఎంతమంది అప్లై చేశారు? 12,33,000 విద్యార్థులు 57,000 అడ్మిషన్స్కి అప్లై చేశారు. సో ఇది ప్రతి ఒక్క పేరెంట్ గమనించాలి. ఇవి కాకుండా మనం పూర్తిగా గమనించినట్లయితే భారతదేశంలో వీటితో పాటు కొన్ని ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఫార్మసీ టెస్ట్ అని, అదేవిధంగా కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అని, ఇవి కాకుండా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మనకి తిరుపతిలో కూడా ఉంది. ఇటువంటి సంస్థలు వచ్చేసి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది సంస్థ నిర్వహిస్తుంది. అదేవిధంగా
చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా యూసీడ్ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైనింగ్, ఇది కమ్యూనికేషన్ డిజైనింగ్, వెహికల్ డిజైనింగ్, స్పేస్ డిజైనింగ్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైనింగ్ లాంటి వివిధ రకాలైనటువంటి కోర్సులను ఇస్తుంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్, అదేవిధంగా నిక్మార్, వివిధ రకాలైనటువంటి మొత్తం అడ్మిషన్స్ కూడా తీస్తే భారతదేశంలో, అదే క్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ తీసుకున్నట్టయితే కామన్ లా అడ్మిషన్ టెస్ట్, ఇవి ఒక 3,000 నల్సార్ లాంటి యూనివర్సిటీలు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ 1,33,000 మంది అప్లై చేస్తే భారతదేశంలో అకామిడేట్ చేయగలిగే అడ్మిషన్ల సంఖ్య 100,000. సూపర్, ఓకే. కానీ భారతదేశంలో ఉండే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 4,500. లాస్ట్ ఇయర్ 15-16 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు, తీసుకున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 18-20 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఉన్నారు. ఈ 18-20 లక్షల మందిలో దారిదాపుగా ఈ జాతీయ సంస్థలు అడ్మిషన్స్ కాకుండా మిగతా వాళ్ళు 1,110 యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజెస్ మీద అడ్మిషన్ తీసుకుంటారు. అయితే పేరెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలామంది బ్రాండ్ కావాలా అనే ఆలోచనతో చాలామంది విద్యార్థులు ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎటువంటి అకాడమిక్స్ ఉన్నాయి, ఎటువంటి సిలబస్ ఉంది అనేది చాలామంది గమనించకపోవటం, మనం బ్రాండ్ను చూసుకోవడం చాలామంది వెళ్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇది బ్రాండ్ కావచ్చు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే సంస్థల్లో ఒక సంస్థ అని మాత్రం నేను చెప్పగలను. ఆఫ్ కోర్స్ అది కూడా బ్రాండ్ అయిపోయింది చెప్పాలంటే. ఓకే సార్, అలాగే ఇప్పుడు అంటే బేసిక్ గా అంటే ఒక స్టూడెంట్ గా మాట్లాడుకున్నా కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ఎందుకు చేరాలి అని. అంటే దానికి మీరేం చెప్తారు? దీనికి ఒకటే ఒకటి ఆన్సర్ మేడం. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్, మీరు ఒక్క మాట నేను పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీ ద్వారా. ఓకే, ఎందుకనంటే చెన్నైలో క్వాలిటీ ఎడ్యుకేషన్ రూపంలో వెళ్ళి చాలామంది విద్యార్థులు కొన్ని యూనివర్సిటీస్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రమే ఒక స్టూడెంట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒక కన్సల్టెంట్ అయిపోతుంటే అడ్మిషన్ కోసం పనిచేసే పరిస్థితి ఉన్నారు, పిఆర్ఓస్ అయిపోతున్నారు. ఎందుకనంటే ఆ స్టూడెంట్ యొక్క ఆలోచన ఖచ్చితమైనటువంటి డిసిప్లిన్ లేకపోవడం, ఒక డిటర్మినేషన్ డిస్ప్లేషన్ లేకపోవడం, అదేవిధంగా దీని మీద మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడం, స్టూడెంట్ డ్రింక్ కల్చర్కో డ్రగ్ కల్చర్కో వివిధ రకాలైనటువంటి వ్యవస్థలకి లోన్ అయ్యటం వల్ల స్టూడెంట్ చెడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ప్రాక్టికల్గా చెప్తే కొంతమందికి బాధ అనిపించవచ్చు, కొంచెం బాధ కూడా కలిగించవచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా జరిగేటువంటి వ్యవస్థ. అయితే ఎప్పుడైతే మనం పెరీ లాంటి ఇన్స్టిట్యూట్లో ఎందుకు చేరాలి అంటే, దీనికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఫ్యాకల్టీ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, స్టూడెంట్ని మానిటరింగ్ చేసే క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక క్లబ్ ఉంటుంది, ఆ సమస్యను ఆ రోజు అక్కడే సాల్వ్ చేయగలగటం లేదా ముందుకు పోయి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రయత్నం చేయటం. ఈ సిస్టమ్ని ఎందుకంటే అన్నా యూనివర్సిటీ అప్లేటెడ్ ఉండేటువంటి కాలేజీలో తక్కువ మంది విద్యార్థులు ఉంటారు, ఎక్కువ అకామిడేట్ చేయడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్లో దరిదాపు మొత్తం చూస్తుంటే ఫస్ట్ ఇయర్ 640-650 మంది మనం రిక్రూట్ చేస్తాం. అంటే దట్ మీన్స్ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎక్కువ మంది మన ఫ్యాకల్టీ వాళ్ళని మానిటరింగ్ చేయటం కావచ్చు, వాళ్ళకి మెంటర్గా ఉండటం కావచ్చు, వాళ్ళకి డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి మన స్టూడెంట్ పెరీ ఇన్స్టిట్యూట్లో ఎందుకు చెప్పాలంటే, మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లమే కాదు, డేటా సైన్స్ ఇంజనీర్లే కాదు, సోషల్ ఇంజనీర్గా తయారు చేసే బాధ్యత కూడా మా పెరీ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది. దాంట్లో మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకని అంటే మన యొక్క కాలేజ్ చైర్మన్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సో మధ్యతరగతి కుటుంబాలకు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఒకే ఒక ఆలోచనతో వచ్చిన వ్యక్తి, అదే ఎయిమ్, అదే ఫ్యాషన్ ఎడ్తో, అదే చర్యస్తో పనిచేస్తున్నటువంటి సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థిని బెటర్ ప్యాకేజీలతో, బెటర్ ప్లేస్మెంట్స్తో అద్భుతంగా ట్రైన్ చేసి ఆ విద్యార్థి ఖచ్చితంగా ప్లేస్మెంట్ వైపు వెళ్ళాలన్నా లేదా మాస్టర్స్ వైపు వెళ్ళాలన్నా లేకపోతే రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా అని చెప్పేటువంటి సంస్థలో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పడంలో మనం సందేహమే లేదు. 100% ఇదైతే మాత్రం. అంటే బేసిక్గా చాలా మందికి ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లైక్ స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలి, ఫారెన్కి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకి, అంటే మనకి నియర్లో ఉండేది చెన్నై. సో చెన్నైలోనే ది బెస్ట్ కాలేజ్ అనేది పెరీ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కూడా వింటూ ఉన్నాం విత్ అందరికీ కూడా, అంటే మనం విన్నట్టు అంటే మంచి మార్క్స్, మంచి పర్సంటేజ్తో చాలా మంది స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంక్స్ అనేది సాధించారు. నేను మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో
డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయి. థిరీలో డిస్క్రిప్టివ్లో గ్రూప్స్లో 100% మార్కులు వచ్చిన విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళు చాలామంది విద్యార్థులు చెన్నై లాంటి మహానగరాల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో ఎక్కువ పెద్ద పెద్ద ఫీ స్ట్రక్చర్లతో జాయిన్ అయిన చాలామంది విద్యార్థులు చివరికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల ప్యాకేజీలకే వెళ్తున్నారు. అక్కడ ఎక్కడ లోపం జరిగిందని మనం ప్రయత్నం చేస్తే థింక్ చేస్తే క్వాలిటీ లోపం జరిగింది. ఆ క్వాలిటీ లోపం కూడా ఎక్కడ జరిగింది అంటే అది ఖచ్చితమైనటువంటి మేనేజ్మెంట్ సిస్టంలో లోపం ఉంది. అంటే నేను మేనేజ్మెంట్స్ అన్ని మనం చెప్పేదానికి లేదు, కొన్ని వ్యవస్థల్లో. ఎందుకనంటే స్టూడెంట్ని మనం జాయిన్ చేసిన తర్వాత అతన్ని పట్టించుకునే వ్యవస్థ ఉండాలి. అతన్ని ఎవరు చూస్తారు? ఫీజెస్, క్లాసెస్, అసలు ఎన్ని రోజులు క్లాస్కి అటెండ్ అవుతున్నాడు, ఎన్ని రోజులు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, కాలేజీలో జరిగే ఎగ్జామ్స్ రాస్తున్నాడా లేదా, యూనివర్సిటీ యూనివర్సిటీ జరిపే ఎగ్జామ్స్ రాస్తున్నాడా లేదా, వాటిలో అరియర్స్ ఉన్నాయా లేవా అని గమనించే వ్యవస్థ లేదు. ఇటువంటి వ్యవస్థ కోసమే పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐ గురు అనేటువంటి మనం సొంతంగా ఒక యాప్ పెట్టేశాం. ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్, పేరెంట్, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ ఈ యాప్ను కానీ ఓపెన్ చేసినట్లయితే మన స్టూడెంట్ కాలేజీకి వచ్చాడా లేదా, అతని యొక్క మార్క్స్ ఎలా ఉన్నాయి, అతని యొక్క ఇంటర్నల్స్ అటెండ్ అవుతున్నాడా లేదా, ప్రాక్టికల్కి అటెండ్ అవుతున్నాడా లేదా, హెల్త్ ఏ విధంగా ఉంది, ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నాడా లేదా, ఇటువంటి వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్కటి పేరెంట్ చూసుకోవచ్చు, స్టూడెంట్ చూసుకోవచ్చు. సో పేరెంట్కి ఎప్పుడైతే మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అని మనం చెన్నై వచ్చి చూడాల్సినటువంటి అవసరం లేదు. యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన స్టూడెంట్ గురించి మనం తెలిసిపోతుంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మీకు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా మన క్యాంపస్కి రావచ్చు, మేనేజ్మెంట్తో కూర్చొని ఎక్కడ లోపం జరిగింది ఐడెంటిఫై చేసి స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రతి వివరాలు తీసుకోవచ్చు. ప్లస్ మనము స్పూన్ ఫీడింగ్ లాగా అంటే అక్కడ లిబర్టీ వస్తుంది. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడ పోయిన వెంటనే రెక్కలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్ మాత్రమే మెత్తగా ఉంటాడు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తర్వాత వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా శక్తులుగా ఆకాశంలో విహరిస్తారు. కానీ ప్రాక్టికల్ చివర చూసుకుంటే అవుట్పుట్ గమనించండి. మనము ఎన్ని లక్షలు పెట్టినా, ఎంత డొనేషన్లు కట్టినా కంపేర్ విత్ ఒక అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ లో చదివే స్టూడెంట్ యొక్క అవుట్పుట్ చూడండి, అతని యొక్క స్కిల్ చూడండి, అతని యొక్క టాలెంట్ చూడండి, అతని యొక్క ఎఫిషియన్సీ చూడండి, కంపేర్ విత్ కొన్ని దాంట్లో వచ్చినటువంటి స్టూడెంట్ టాలెంట్ చూడండి. సో దాని యొక్క అవుట్పుట్టే మనకి. చాలా మంది బ్రాండ్ కావాలా, బ్రాంచ్ కావాలంటే చాలా మంది బ్రాండ్ కోసం పరిగెత్తుతున్నారు. కానీ మీరు అన్నా యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్ తీసుకుంటే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అది లార్జెస్ట్ యూనివర్సిటీ, లేటెస్ట్ సిలబస్ పెడతారు. ప్లస్ ఈ ప్రపంచంలో ఎటువంటి సిలబస్ డిమాండ్ ఉండేటువంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కావచ్చు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫస్ట్ అన్నా యూనివర్సిటీకే వస్తుంది. ఎందుకంటే చెన్నైలో టెక్నాలజీ యూనివర్సిటీలో అది నెంబర్ 1 యూనివర్సిటీ కాబట్టి. సో కాబట్టి మనం ఇది మన ఫస్ట్ ఒకటి గమనించాలి. అన్నా యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్తో ఇంకొక యూనివర్సిటీ సర్టిఫికేట్తో పోయి మన జాబ్ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసి అన్నా యూనివర్సిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రిపేర్ చేస్తారు. దాంట్లో తిరిగిపోయలేదు మీరు ఏజ్ అంటే ఇతనికి స్కిల్ ఉంది. అన్నా యూనివర్సిటీ అనేది చాలా నాలెడ్జ్ బేస్డ్ స్కిల్ బేస్డ్ కరికులం ఉంటుంది, సిలబస్ ఉంటుంది, ఆ విధమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, గ్రూప్ డిస్కషన్లో కావచ్చు, వాళ్ళని ప్లేస్ చేసి ట్రైన్ చేయగల కెపబిలిటీ, సెమినార్స్ కావచ్చు, చాలా అద్భుత ఐఐటీస్ లాంటి వాటిలో పిహెచ్డీలు చేసినటువంటి ప్రొఫెసర్స్ మన గెస్ట్ లెక్చరర్గా వస్తారు. అదేవిధంగా మన ఫ్యాకల్టీ కూడా ఖచ్చితంగా చాలా మంది డాక్టరేట్స్ ఉంటారు. 147 మంది ఫ్యాకల్టీలో మనకి ఒక 5 మంది 6 మంది తప్ప మ్యాక్సిమం అందరూ డాక్టరేట్స్ చదివారు. కాబట్టి ఎప్పుడైనా మన ప్రతి పేరెంట్స్కి నేను ఒక్కటే విన్నపం చేయగలుగుతున్నాను, మీరు ఏ యూనివర్సిటీ పోయినా ఏ కాలేజీ పోయినా మీరు ఫ్యాకల్టీని మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడుండే క్వాలిటీ ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేయండి అని మీ యొక్క ద్వారా విన్నవిస్తున్నా. ఎందుకంటే మనము చాలామంది ఎక్కువ మంది మనం ఎక్కువ బిల్డింగ్స్ లేకపోతే వివిధ రకాలైనటువంటి ఆకాశాన్ని దాకే అంతస్తులు, అందమైన భవంతులు, విశాలమైన రోడ్లు, అద్భుతమైన అనే విధానం దాన్ని గమనిస్తున్నారు.
కానీ మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక లెక్చరర్ ఏ విధంగా ఉన్నాడు, అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫ్యాకల్టీ యొక్క డాక్టరేట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఇంతకుముందు పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది గమనించాలి. అదేవిధంగా స్టూడెంట్ని మానిటరింగ్ చేసే సిస్టమ్ ఉంది. సో ఇది మనం గమనించగలిగితే ఆటోమేటిక్గా స్టూడెంట్ అవుట్పుట్ చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్తో బయటకు వస్తారు. 100% ఎస్ సార్. ఓకే, సో పెరి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వెంకటేష్ గారితో మాట్లాడాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999 ఈ బోత్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు పెరి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాల గురించి తెలుసుకోవచ్చు. పెరి ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై. భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి, మా కళ్ళలు మీ కళలు. పెరి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాల గురించి సలహాలు తెలుసుకోవాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999కి కాల్ చేయండి. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు పెరి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందించే కోర్సుల వివరాల గురించి కూడా మన వ్యూయర్స్కి తెలియజేయండి. పెరి ఇంజనీరింగ్ కాలేజీ అద్భుతమైనటువంటి అన్నా యూనివర్సిటీలో ఉన్నటువంటి లేటెస్ట్ కోర్సులని పెట్టారు. జనరల్గా అందరూ కంప్యూటర్ సైన్స్ ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. అవును, ఇది కోర్సు కాదు, మేమేం చెప్తామంటే ఇది టెక్నాలజీ. అది కంప్యూటర్ సైన్స్ అనేది టెక్నాలజీ అని ఎందుకు చెప్తున్నామంటే కంప్యూటర్ సైన్స్ని ఎవరైనా చదవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు చదవచ్చు, డిగ్రీ వాళ్ళు చదవచ్చు, బీఏ వాళ్ళు చదవచ్చు, బీకామ్ వాళ్ళు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు కంప్యూటర్ సైన్స్ అనేది. ఇది టెక్నాలజీ. ఇటువంటి టెక్నాలజీ యొక్క కోర్సుని మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్తో పాటు వివిధ రకాలైనటువంటి స్పెషలైజేషన్లు ఇస్తాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని కాలేజీలో ఒక్కొక్క స్పెషలైజేషన్ పెడతారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఈకామర్స్, బిగ్ డేటా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఇది రకరకాల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫుల్ స్టాక్ ఇట్లా పెడతారు. కానీ అన్నా యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రతి సబ్జెక్టుకు కూడా వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ని క్వాలిటీగా పెంచడం కోసం ఇన్ అడిషన్ కొన్ని 3 కోర్సులను చెప్పుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటూ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ మనకు ఉంది అనుకోండి, మన కంప్యూటర్ సైన్స్తో పాటు మనం 3 మైనర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిలో 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, 2 డేటా సైన్స్, వీటితో పాటు యాప్ డెవలప్మెంట్స్ ఫర్ ఆండ్రాయిడ్స్ అండ్ ఐఓఎస్, ఇటువంటి 3 కోర్సెస్ మనం దాంట్లో మైనర్గా చెప్తాం. ఇటీవల ఉపయోగం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివిన స్టూడెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేర్చుకుంటాడు, డేటా సైన్స్ నేర్చుకుంటాడు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ ఆండ్రాయిడ్స్కి యాప్స్ తయారు చేసేది నేర్చుకుంటాడు. అంటే వీటిలో ఏ అవకాశం వచ్చినా అతను డేటా ఇంజనీర్గా కావచ్చు, డేటాబేస్ ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ అడ్వైజర్ కావచ్చు, ఐటీ అడ్వైజర్ కావచ్చు, ఎటువంటి ఆప్షన్స్లో అయినా అతను వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ఆప్షన్స్ కొన్ని మనం ఒకటే దాని మీద తీసుకుంటారు. అదేవిధంగా సెకండ్ మనం ఇంకొక బ్రాంచ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్లో ఇది ఒక స్పెషలైజేషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ తీసుకుంటే మన అన్నా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజీల్లో ఇంకో 3 మైనర్స్ ఆడ నేర్పిస్తారు. వాటిలో ఎటువంటివి నేర్పిస్తారు? డేటా అనలిటిక్స్ నేర్పిస్తారు, ఓకే, కంప్యూటింగ్ ఇంటెలిజెన్సీ నేర్పిస్తారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేర్పిస్తారు. ఈ 3 అడిషన్స్ నేర్పిస్తారు. ఈ 3 నేర్చుకోవటం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్తో పాటు అతను డేటా ఇంజనీర్గా కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఒక ఐటీ అడ్వైజర్గా కావచ్చు, సిస్టమ్ ఇంజనీర్గా కావచ్చు, దేంట్లో అయినా మొబైల్ టెస్ట్ ఏ విధంగా అయినా వెళ్ళేదానికి అవకాశం. అవి 2 కోర్సులు. అవి అయిపోయిన తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, దీనికి కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మన అన్నా యూనివర్సిటీ సిలబస్లో సైబర్ సెక్యూరిటీ అనేటువంటి స్పెషలైజేషన్ నేర్పిస్తారు. అదేవిధంగా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. అదేవిధంగా మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి 3 స్పెషలైజేషన్స్ అక్కడ నేర్పించడం. వీటి వల్ల కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్, అంటే ఏ కంపెనీ వచ్చినా ఏ విధంగా వచ్చినా వారికి ప్లేస్మెంట్ వచ్చే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం ఇప్పుడు బిజినెస్ సిస్టమ్స్ అని ఒకటి వచ్చింది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ తర్వాత ఎంబీఏకి వెళ్తారు, ఎంబీఏకి వెళ్ళి బిజినెస్ అనాలిటిక్స్ ఇవంటి వివిధ రకాలైనటువంటి హెచ్ఆర్ అను మార్కెటింగ్ అను నేర్చుకుంటారు. అవి లేకుండానే అన్నా యూనివర్సిటీ పరిధిలో కాలేజీలో కంప్యూటర్ సైన్స్తో పాటు బిజినెస్ సిస్టమ్స్ అనేది నేర్పించారు. దీని ద్వారా బిజినెస్ అనాలిటిక్స్, డేటా అనాలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తారు. ఓకే,
అవి కాకుండా సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్. సైబర్ సెక్యూరిటీలో మనం ఎథికల్ హ్యాకింగ్, ఫోర్సోనిక్ సైన్సెస్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు విఐ టెక్నాలజీస్, పెంటాల్యాబ్ టెక్నాలజీస్, ఇన్ఫ్లైక్లీ అనే ఒక సొల్యూషన్స్ లాంటి కంపెనీస్తో టైప్ అయ్యి వీళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి అద్భుతమైన టెక్నాలజీ ఈ సమస్యలు నేర్పిస్తాయి. ఓకే, సో స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈసీఈ, ఈసీఈ తీసుకుంటే సర్క్యూట్ బోర్డ్ డిజైనింగ్ కావచ్చు, అదేవిధంగా ఆటోమేషన్ కావచ్చు, రోబోటిక్స్, ఇటువంటి వాటిని కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఈ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంకోటి ఉంది, దాంట్లో కూడా డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్తో పాటు డీప్ లెర్నింగ్ కూడా నేర్పిస్తారు. మిషన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ కూడా నేర్పిస్తారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఒక కోర్సునే ప్రత్యేకంగా కాకుండా మనం ఎటువంటి కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఫస్ట్ ఇయర్ కామన్ అయినా సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మనం అనుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది, బిగ్ డేటా వస్తుంది, సైబర్ సెక్యూరిటీ వస్తుంది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వస్తుంది, ఈ కామర్స్ వస్తుంది, మిషన్ లెర్నింగ్ వస్తుంది, డీప్ లెర్నింగ్ వస్తుంది, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్స్, అదేవిధంగా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్ మేనేజ్మెంట్, వివిధ రకాలైనటువంటి అన్ని కోర్సెస్ కూడా వివిధ రకాలుగా మనం నేర్పించడం జరుగుతుంది. దీనికంటూ స్టూడెంట్ ఎక్కడికి పోయి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి స్టూడెంట్ మన దగ్గర ఎక్కువ మంది దొరుకుతారు, క్వాలిటీ స్టూడెంట్స్ దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం కల్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఎస్, ఓకే, రైట్. సో ఎవ్రీథింగ్ మనకి ప్రతిదీ కూడా అన్ని ఫెసిలిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో కోర్సుల విధంగా కావచ్చు, ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఉంది. అండ్ స్టూడెంట్స్కి కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో అండ్ సార్, దాంతోపాటు ఇప్పుడు సిఎస్ఈ, ఏఐ, ఈ డిఎస్, ఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్య తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, తెలుగులో చెప్పాలి అంటే కృత్రిమ మేధస్సు అంటే ఏంది, ఒక అదే రోబో కావచ్చు, అది తనకు తను స్వతహాగా థింక్ చేసి సమర్థవంతంగా మనలాగా ఆలోచించి హ్యూమన్ బీయింగ్ లాగా ఉంచి సమర్థవంతంగా పనిచేయటం మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటారు. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి వాటిలో ఫ్రాడ్ జరగటం, ఆన్లైన్ లింక్ ఇవ్వటం, దాని ద్వారా మన డబ్బులు పోవటం, వివిధ రకాలైనటువంటి సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి, వాటన్నింటినీ సైబర్ సెక్యూరిటీ లాంటి సమస్యలు చేస్తాయి. అయితే మనం ప్రతి ఒక్క పేరెంట్స్, స్టూడెంట్స్ మనం గమనించాల్సిందంటే, ఈ మధ్య మొన్న గవర్నమెంట్ మన క్యాబినెట్ 10,000 crore ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ మీద ఇచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చదువుతారో ఆ స్టూడెంట్స్కి 10,300 crore ఆ విద్యార్థులకి పబ్లిక్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వారికి స్టార్టప్ కంపెనీలు పెట్టుకునేందుకు ప్రభుత్వమే వారికి సహకరిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. సో అదే క్యాబినెట్ ఓకే 10K crore ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్. అదేవిధంగా ఒరాకిల్ యాడింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టు సాఫ్ట్వేర్, అంటే ప్రతి ఒక్కటి ఫాక్స్కన్ బులీస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డిమాండ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ ఇండియా అని ప్రత్యేకంగా క్యాబినెట్ సంస్థ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ కోర్సు తీసుకున్నా దాంట్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంత చొచ్చుకుపోయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రియమైన వాళ్ళు, మన వ్యక్తులు ఎవరన్నా మనకి దూరం అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే, వారిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో విజువలైజేషన్ చేసుకోవచ్చు. దాన్నే ఆర్టిఫిషియల్ గోస్ట్ అని, ఆర్టిఫిషియల్ గోస్ట్ ఇన్ హ్యాండరింగ్ గ్రీవింగ్ ప్రాసెస్ ఫర్ లివింగ్ అని పెట్టారు. అంటే మన వాళ్ళు లేకపోయినా వాళ్ళతో మనం పలకరించినట్టు, మాట్లాడినట్టు, వాళ్ళతో కలిసి భోజనం చేసినట్టు లాంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ వచ్చేసింది. సో ఇది సమాజంలో ఎంత ప్రభావం చూపుతుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది మనకు స్వాంతన కలిగించేది, ప్లస్ మన అవసరాలను తీర్చేది. అదేవిధంగా ఈ కోర్సు చదివిన ప్రతి విద్యార్థులు ఈరోజు టెక్నాలజీని అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేకపోతే కంప్యూటర్ సైన్స్కే అనుకుంటారు. టెక్నాలజీ ప్రతి ఒక్క దాంట్లో చొరబడింది. మనం ఏం తీసుకున్నా టెక్నాలజీయే. మీరు మెకానికల్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది, సివిల్ తీసుకున్న కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది, అదేవిధంగా ఈసీ తీసుకున్న కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది. కాబట్టి టెక్నాలజీ అనేది ఎంతో అవసరం. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, దానికి టెక్నాలజీ చొచ్చుకొని వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఎవరు, దీనికి దానికి డిమాండ్ అనేది ఏమీ లేదు. బీటెక్లో మీరు సివిల్ చదివినా,
మెకానికల్ చదివినా లేకపోతే ట్రిబుల్ఈ చదివినా ఈసీ చదివినా ఎంటెక్లో మీరు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ చదవచ్చు. అవును. సో అవైలబిలిటీ ఉంది. లేదు మీరు ఇక్కడ ఈ కోర్సెస్ కంప్లీట్ చేసేసి మీరు ఇతర దేశాలకు పోతే ఐఎల్స్, టెఫెల్, జిఆర్ ఇలాంటి అవి మన పెరీ ఇన్స్టిట్యూట్లో మన ఇతర దేశాల పిహెచ్డి కంప్లీట్ అయిపోయినటువంటి చాలా పెద్ద ప్రొఫెసర్స్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే అటువంటి విద్యార్థులందరినీ కూడా ఎవరైతే మాస్టర్స్ చదవాలనుకుంటారో వారికి మనతో టైప్ ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. మేరీల్యాండ్లో ఇటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, మార్గాన్ యూనివర్సిటీ అని ఇటువంటి రకరకాల యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో డైరెక్ట్గా మనమే అడ్మిషన్ తీసుకోవడానికి పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు అవకాశం ఉంది. గ్రేట్ సార్. ఓకే, సో వెంకటేష్ గారితో మాట్లాడాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999కి కాల్ చేసి పెరే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సార్, అలాగే ఇప్పుడు ఇది కూడా విన్నాము ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏంటంటే ఫస్ట్ మనం కాలేజ్ విజిట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది ముందు చూసుకోవాలనుకుంటారు కాబట్టి, సో ప్రతి సండే కూడా మీరు ఇక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉందనేసి విన్నాము. సో దాని గురించి కూడా మన వ్యూయర్స్కి తెలియజేయండి. ఎస్, ఎందుకనంటే పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ కాలేజీ ఎలా ఉంది, కాలేజీలో ఉండేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది, అదేవిధంగా ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఏదో మనం ఏదో ప్లేస్మెంట్స్ 100% అలా కాకుండా నిజమైన ప్లేస్మెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అదేవిధంగా హాస్టల్ విషయాలు కావచ్చు, వారి యొక్క ఇంటర్నర్షిప్ విషయాలు కావచ్చు, మనం కొలాబరేట్ అయినటువంటి కంపెనీస్ కావచ్చు. మీరు ప్రత్యక్షంగా ఎప్పుడైతే చూస్తారో స్టూడెంట్కి ఒక నమ్మకం కలుగుతుంది, పేరెంట్కి ఒక నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కూడా పేరు ఇన్స్టిట్యూట్ అందించే సహాయ సహకారాలు ఏంటి, స్టూడెంట్ విషయంలో ఎడ్యుకేషన్లో అందించే సహాయ సహకారాలు ఏంటి, ఇవి ప్రతి ఒక్కటి పేరెంట్ ప్రత్యక్షంగా చూడటం వలన ఆటోమేటిక్గా వాళ్ళకంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇక్కడ చదవచ్చు, అటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అటువంటి అకాడమిషియన్స్ ఉన్నారు, ఇక్కడ చదవటం వల్ల మనకి మోర్ అకాడమిక్స్ మోర్ సోషల్గా ఉండొచ్చు అనేటువంటి విధానం వాళ్ళకి తెలిసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి ఒక బస్సు, పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బస్సు ద్వారా వాళ్ళని అక్కడ చూపించి క్యాంపస్ చూపించి వారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కలిగించడం అనేది జరుగుతుంది. పెరీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫార్మసీ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై. భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000ల మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరీ, మా కళ్ళలు మీ కళలు. పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాల గురించి వెంకటేష్ గారిని అడిగి తెలుసుకోవాలనుకున్న వారు 6309777888 ఆర్ 6309888999కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఓకే, అండ్ సార్ అడ్మిషన్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయని విన్నాము, సో దాని గురించి కూడా తెలియజేయరా. ఫస్ట్ కాలేజీ స్టూడెంట్ విజిట్ చేస్తే, విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పే చేసుకోవచ్చు. ఎందుకని అంటే స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంత క్వాలిటీ ఇస్తున్నారు, మనం ఏదో మాటల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా ప్రత్యక్షం చూడటం వల్ల వారికి ఒక ఐడియా వస్తుంది. సో ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దానివల్ల స్టూడెంట్కి పేరెంట్కి ఒక నమ్మకం కలిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు చాలామంది పేరెంట్స్ ఈ యూనివర్సిటీ ఎలా ఉంది, ఈ ఈ కాలేజీ ఎలా ఉంది అనేది చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఒకసారి కాలేజ్ యొక్క వీడియోని ప్లే చేయవలసిందిగా కోరుచున్నాను. సో కాలేజీ యొక్క టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఒకసారి 5 నిమిషాలు నిడివిగల వీడియోని చూద్దాం. యా షూర్ సార్. సో కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియో అంతా కూడా మీకోసం ప్లే చేసే ముందు సురేష్ గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం, తర్వాత ప్లే చేద్దాం. హలో, నమస్కారం మేడం. సార్ సురేష్ గారు నమస్తే అండి, ఎక్కడ నుంచి అండి? ఎగ్జాక్ట్లీ సార్, పెరీ కాలేజ్ గురించే ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో మనతో పాటు అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మన పెరీ, సార్ మన పెరీ ఇన్స్టిట్యూట్ ఓకే ఓకే సార్ ఓకే పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది చెన్నైలో మన్నెపక్కంలో ఉందండి. దీంట్లో వచ్చేసి
దరిదాపు ఒక 10 కోర్సెస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఈసీఈ కావచ్చు, మెకానికల్, సివిల్, ఐటీ లాంటి వివిధ రకాలైనటువంటి కోర్సెస్ మన కాలేజీలో అవైలబిలిటీ ఉన్నాయి సార్. సో చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ కాబట్టి ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ అనేది మన పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివితే అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మిమ్మల్ని అద్భుతంగా ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా మిమ్మల్ని చదివించి ప్లేస్ చేసేదానికి ఎప్పుడు పెరీ ఇన్స్టిట్యూట్ అనేది ముందులో ఉంటుందని చెప్తున్నాం సార్. హలో సార్, మీరు క్వశ్చన్ ఇంకొకసారి అడగండి. హాస్టల్ హాస్టల్ ఎస్. ఇప్పుడు పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చాలామంది తెలుగు విద్యార్థులు జాయిన్ అవ్వటం వల్ల అది గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో మన ఆంధ్ర యొక్క వంట మాస్టర్స్ అక్కడ ఉండటం వలన మనకి ఫుడ్ విషయంలో ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పెరీ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వార్డెన్స్ కూడా చాలామంది మహిళలు తెలుగు వాళ్ళే ఉండటం అనేది మనకి చాలా ఉపయోగపడేటువంటి అంశం. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకి జిమ్ అనేటువంటి హాస్పిటల్ ఉంది. మన కాలేజీలోనే ఒక నర్సింగ్ కాలేజీతో పాటు ఒక డాక్టర్స్ ఎప్పుడు ఎలా ఉంటారు కాబట్టి హాస్టల్ వసతిలో ఫుడ్ విషయం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క రూమ్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీ అబ్బాయికి బెస్ట్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు బెస్ట్ ప్యాకేజ్తో మిమ్మల్ని పంపించి బయటికి పంపించేదానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి చూద్దాం సార్. ఏవి ప్లీజ్. పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై. ప్రకృతి సిద్ధ పరిసరాల ప్రాంగణం, పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి అంటూ ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. పెరీ వారి ఈ క్యాంపస్ విద్య నేర్చుకునేందుకు ప్రకృతి నివాసం ఉన్న చోటు. పెరీ వారి తరగతి గదులు అంతర్జాతీయ ప్రమాణాలు గలవి. ఈ కళాశాలలోని అన్ని తరగతి గదుల్లోనూ వాతానుకూలిన యంత్ర సౌకర్యం కల్పించడం అనేది భారతదేశంలో మరే కళాశాలకు లేని ప్రత్యేక అంశం. పెరీ వారి తరగతి గదులలో చాలా వాటికి డిజిటల్ ప్రొటెక్షన్ సౌకర్యం ఏర్పాటు చేయబడడం జరిగింది. దీని ద్వారా ఏ పాఠాన్నైనా సులభంగా ఇంకా వివరంగా విద్యార్థులు అవగతం చేసుకోగలరు. పెరీ వారి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం. పెరీ వారి అన్ని బస్సుల్లోనూ ఏసీ సౌకర్యం కలదు. భారతదేశంలో ఉన్న వేరే ఏ ఇంజనీరింగ్ కళాశాలకు లేని ప్రత్యేకత ఇదే అవుతుంది. అది మాత్రమే కాకుండా పెరీ వారి బస్సుల్లో ఎస్ఎంఎస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. అనగా బస్సులలో వచ్చే విద్యార్థుల రాక గురించిన వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తక్షణమే విద్యార్థుల తల్లిదండ్రులకు, కళాశాల నిర్వాహకులకు తెలియజేయబడతాయి. దీని ద్వారా విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వబడుతుంది. పెరీలో అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడుతుంది. ప్రతి సెమిస్టర్ కి కొత్తగా వచ్చే సిలబస్ కి తగినట్లుగా పెరీ వారి ల్యాబ్ ఉపకరణాలను కొనుగోలు చేస్తోంది. వాటిని నిర్వహించేందుకు శిక్షణను కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ కు సరైన పద్ధతిలో ఇవ్వబడుతుంది. ఇంకా కొత్తగా కొనుగోలు చేసే ల్యాబ్ ఉపకరణాల అవసరానికి తగినట్లుగా పెరీ వారి ల్యాబ్లు విస్తీర్ణంలో పెద్దగా నిర్మించడం జరిగింది. ఎటువంటి సందేహాన్నైనా నివృత్తి చేసుకోగలిగేలా 10,000కు పైగా పుస్తకాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ వంటివి ప్రింట్ అండ్ డిజిటల్ అయిన 2 రూపాల్లోనూ విద్యార్థుల సౌలభ్యం కొరకు లైబ్రరీలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సెమిస్టర్కి మారిపోయే సిలబస్కి తగినట్లు లైబ్రరీకి పుస్తకాలను తెప్పించడం జరుగుతుంది. ఆన్లైన్ రీసెర్చ్ ఏదైనా అవసరమైనా కూడా లైబ్రరీలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది.
విద్యార్థుల ఆరోగ్యం గురించి శ్రద్ధ కనబరిచే పెరి వారి మరొక అంశం పెరి కేర్. పోషకాహారాన్ని శుచికరమైన పద్ధతిలో ఇక్కడ అందజేయబడుతుంది. శాకాహారం మరియు మాంసాహారాలను విద్యార్థుల అభీష్టం ప్రకారం ఇక్కడ అందిస్తారు. ప్రతి ఒక్క సెమిస్టర్కి పెరి కేఫ్ వారి మెనో విద్యార్థుల అభిరుచికి తగినట్లుగా మార్చబడుతూ ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన పాఠ్యబోధన మరే ఇతర కళాశాలలోనూ లేని ఒకటి మన పెరి అమలు చేస్తోంది. అదే విద్యార్థుల ప్రతిభకు తగిన పాఠ్యబోధన, అనగా విద్యార్థుల లక్ష్యాన్ని బట్టి, వారి ప్రతిభను బట్టి, పరీక్షలలో వారు పొందే మార్కుల్ని బట్టి విద్యార్థులను వేర్వేరు బృందాలుగా విభజించి తరగతులు తీయబడుతున్నాయి. దీనివల్ల విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించడం లేదా రీసెర్చ్ చేయడం లేదా పరీక్షలలో అధికంగా మార్కులు తెచ్చుకోవడం వంటి విద్యార్థుల లక్ష్యానికి తగినట్లుగా వారికి ప్రత్యేకంగా పాఠ్యబోధన ఇవ్వబడుతుంది. విద్యార్హతలు మాత్రమే కాకుండా సిలబస్ మరియు సబ్జెక్ట్స్లో వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ ఎంపిక చేయబడతారు. ఇంకా అప్పటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఫ్యాకల్టీ మెంబర్స్కి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. విద్యార్థుల చదువు గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయబడుతుంది. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వారిని సంప్రదించే సమయం, సంప్రదించే విధానం నిర్ణయించబడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి వివరాలు, మార్కులు, క్యాట్ పరీక్ష ఫలితాలు, యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు, అటెండెన్స్ వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేయబడుతుంటాయి. ఈ వివరాలను తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇవి SMS ద్వారానో లేదా దూరవాణి ద్వారానో తెలుగులో లేదా ఆంగ్లంలో తెలియజేయబడుతుంటాయి. ఏ విద్యార్థి అయినా కళాశాలకు రాకపోతే ఆ రోజే క్లాస్ ఇన్ఛార్జ్ విద్యార్థి తల్లిదండ్రులకు దూరవాణి ద్వారా సంప్రదించి తెలియజేస్తారు. పెరి తరఫున అప్పుడప్పుడు కాన్ఫరెన్సెస్ జరపబడుతుంటాయి. విద్యార్థుల విద్య కోసం గెస్ట్ లెక్చరర్స్ ని పిలిపించడంతో పాటు ఇండస్ట్రియల్ విజిట్స్, ఎడ్యుకేషనల్ టూర్స్, సింఫోసిజమ్స్, వర్క్షాప్స్ వంటి ఎన్నో విషయాలు పెరి ముందుకు తెస్తోంది. దీని ద్వారా మోటివేషనల్ క్లాసెస్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ నుండి ప్రత్యక్ష శిక్షణ వంటి ఎన్నో ప్రయోజనాత్మక విషయాలు విద్యార్థులకు అందుతాయి. కళాశాల ప్రారంభించినప్పటి నుండి, అనగా 2014 బ్యాచ్ బయటకు వచ్చినప్పటి నుండి ఈ సంవత్సరం 2017 బయటకు వచ్చే బ్యాచ్ వరకు అర్హత ఉన్న అందరు విద్యార్థులకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. ఇందులో చాలామంది విద్యార్థులకు ఒకటికి మించిన ఉద్యోగాలు బహుళజాతి సంస్థల్లో ఇప్పించడం జరిగింది. మన కళాశాల విద్యార్థులకు మాత్రమే కాకుండా ఈ 4 సంవత్సరాలలో సుమారు 8,000 పైచిలకు ఇతర కళాశాల విద్యార్థులకు పెరి జాబ్ ఫేర్ ద్వారా బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. పెరిలో విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి ఉంది. సాధారణంగా ఒక గదిలో ఇద్దరు ఉండేలా ఉన్నప్పటికీ ఎస్ దట్స్ అ గ్రేట్ ఏవి మనకి పెరి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. రైట్ సార్, సో వెంకటేశ్వర్లు గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. సార్ వెంకటేష్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. ఫీజు వివరాలు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా సార్, ఫీజుల వివరాలు చెప్పగలరా? చెప్తున్నాం సార్, చెప్తున్నాం సార్. ఫీజు వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ లాంటి కోర్సెస్ తీసుకున్నట్లయితే వారికి స్కాలర్షిప్ తో పాటు అతి తక్కువ ఫీజులతో, అంటే దట్ మీన్స్ ఎలా అంటే సెమిస్టర్కి వచ్చేసి 60,000, అదేవిధంగా ఇయర్కి వచ్చేసి 1,20,000, ఆ విధమైనటువంటి ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. అదేవిధంగా 95% అబౌవ్ ఉన్నటువంటి వ్యక్తులకు, అదే 92-95% అబౌవ్ ఉంటే 1,30,000 ఉంటుంది. 90% బిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేసి 1,40,000 అనేది ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుందనేది జరుగుతుంది సార్. అదేవిధంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ
డేటా సైన్స్తో పాటు మిషన్ లెర్నింగ్ తీసుకున్నా, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, ఏ కోర్ తీసుకున్నా ఇయర్లీ వచ్చేసి 1,20,000 అనేది ఫీజుల వివరాలు ఉంటుంది. ప్లస్ హాస్టల్ విషయానికి వచ్చినట్లయితే సంవత్సరానికి వచ్చేసి 90,000 అవుతుంది సార్ హాస్టల్ వచ్చేసి. ఓకేనా వెంకటేశ్వర్ గారు? సార్ మీరు ఏ బ్రాంచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సార్ కంప్యూటర్ సైన్స్ సార్. సార్ నో సపరేట్ ఫీజ్ సార్, మనం ఏ ఫీజు నిర్ణయిస్తామో అదే ఫీజుని 4 ఇయర్స్ కంటిన్యూ చేస్తాము. ఫీజ్ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతి విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు గ్రూప్స్లో 95% వచ్చినట్లయితే ఆ విద్యార్థికి ఒక స్కాలర్షిప్ ద్వారా మనం 10,000 తగ్గించి ఇస్తూ ప్రతి ఒక్క విద్యార్థి 90% నుంచి 95% అబౌవ్ స్టూడెంట్స్కి ఒకే ఫీజ్ స్ట్రక్చర్తో 10,000 చేంజ్తో స్కాలర్షిప్ ద్వారా పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది సార్. హాస్టల్ అనేది కామన్ టు ఎవ్రీవన్ సార్. నో ఎగ్జామ్ సార్, ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. నో సార్, ఇది ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డొనేషన్ అటువంటి క్యాపిటేషన్ డొనేషన్ అనేది సిస్టమే ఉండదు సార్. మనకి ఇంటర్మీడియట్ యొక్క మార్కుల ఆధారంగా మన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు సార్. ఓకేనా వెంకటేశ్వర్ గారు? ఎనీ డౌట్స్ ఉన్నాయి సార్? రైట్, థ్యాంక్ యూ. ఎస్ ఓకే, సో మరొక కాలర్ ఉన్నారు సార్ లైన్ లో తీసుకుందాం. హలో హలో సార్, నమస్తే అండి. సార్ వింజమూరు నుంచి నర్సారెడ్డి గారు. ఓకే, మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే సార్. నేను నర్సారెడ్డి సార్. నమస్తే సార్. హాస్టల్ అనేది సపరేట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సార్. మన యొక్క ఆంధ్ర ఫుడ్డే ఉంటుంది, ప్లస్ రూమ్కి వచ్చేసి 2-4 డిఫరెంట్ వేరియేషన్స్తో రూమ్స్ ఉంటాయి. ప్లస్ సేఫ్టీ సెక్యూరిటీ సెన్సిబిలిటీ విషయంలో 24/7 సర్వైవల్ లెన్స్ ఉంటుంది, కెమెరా సీసీ కెమెరాస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి డిసిప్లిన్ ఉంటుంది సార్. ఏమంటే స్టూడెంట్ ఒకసారి కాలేజీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక నీడ్ ఉంటే తప్ప బయటికి పంపించేటువంటి పని ఉండదు సార్. ఎందుకనంటే ఆడపిల్లలు బయటికి రావాలన్నా లేదా వాళ్ళ ఊరికి రావాలన్నా మీ యొక్క పర్మిషన్ ద్వారా, తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ ద్వారా మాత్రమే స్టూడెంట్స్ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. త్రూ మీ మెయిల్ ద్వారా కావచ్చు, మీ ఫోన్ ద్వారా కావచ్చు, ఎటువంటి వితౌట్ కమ్యూనికేషన్ పంపించడం అనేది జరుగుతుంది సార్. కాబట్టి హాస్టల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. మీరు మన తెలుగువారి ఆడ వార్డెన్స్గా ఉంటారు, ప్లస్ ఆడ చాలామంది ఫ్యాకల్టీ కూడా తెలుగువారు ఆడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు హాస్టల్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి. ఈ దేశంలో తక్కువ ఫీజులతో ఇచ్చేటువంటి సమస్యలు ఇది ఒకటి, ప్లస్ దేశంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సమస్యల్లో ఈ పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది టాప్ మోస్ట్ సార్. మీరు ఎక్కడైనా చూసుకోండి సార్, ఎటువంటి ఫీజ్ స్ట్రక్చర్లు, విపరీతమైనటువంటి ఫీజ్ స్ట్రక్చర్లు ఉన్నటువంటి ఇప్పుడు అతి తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం సార్. మీరు అవకాశం ఉంటే నెల్లూరు నుంచి ప్రతి ఆదివారం బస్సు వెళ్తుంది, మీరు ఒకసారి మన వింజమూరు అంటున్నారు, వింజమూరు నుంచి కూడా కావాలంటే వెహికల్ పెడతాం. మీరు 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా ఒకసారి కాలేజీ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. నర్సారెడ్డి గారు రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ ఉన్నట్టున్నారు సార్. హలో రైట్ ఓకే సార్. అలాగే ఇప్పుడు పెరి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ గురించి కూడా బ్రీఫ్గా మన వ్యూస్ కోసం తెలియచేయండి. ఫ్యాకల్టీ ఆల్రెడీ మనం ఏవీలోనే వచ్చేసింది. అవును, ఎందుకంటే మన కాలేజీలో దరిదాపు 147 మంది ఫ్యాకల్టీ ఉంటారు మేడం. మ్యాక్సిమం ఒక 10 మంది 15 మంది తప్ప మ్యాక్సిమం ఫ్యాకల్టీ అందరూ డాక్టరేట్స్ మేడం. వాళ్ళు ఐఐటీ కావచ్చు, ఎన్ఐటీస్లో కావచ్చు, సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో వాళ్ళందరూ పిహెచ్డి చేయటం అనేది జరుగుతుంది. లేదా చాలామంది ఫ్యాకల్టీ వచ్చేసి దరిదాపు ఒక 30-40 మంది ఇతర దేశాల్లో ఎంఎస్ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఫ్యాకల్టీ ఉండటం వల్ల స్టూడెంట్కి గ్లోబల్ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది? మన ఇండియాలో గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి యూనివర్సిటీ, గ్లోబల్ తో పేరున్నటువంటి యూనివర్సిటీ అన్నా యూనివర్సిటీ, అటువంటి సిలబస్ ప్రొవైడ్ చేసేదానికి, టీచ్ చేసేదానికి కూడా గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అవసరం ఉంది. అటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్యాకల్టీ కూడా 1:40 రేషియోలో
ఎందుకంటే 100 మందినో 200 మందినో స్టూడెంట్స్ నేసి ఒక ఫ్యాకల్టీ ద్వారా స్పీకర్లు పెట్టి చెప్పించకుండా 1:1 కాంటాక్ట్లో 1:40 రేషియోలో పేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే మనకుండే ఇయర్లీ స్ట్రెంత్ 650-680 దాకా ఉంటారు. సో నీకు 140 మంది ఫ్యాకల్టీ ఉన్నప్పుడు స్టూడెంట్ని అద్భుతంగా టీచ్ చేసడం కోసం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళని మనం స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వటంలో ముందుంటాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, కాల్ ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ గారు. Yes, I want to discuss with Vengay sir. Yeah, sure. Vengay sir, namaskar sir. Namaste. Sir, I want to discuss about the learning management system. How to control the student or how to monitoring the student through iGuru. ఐగురు అనేది మన క్యాంపస్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యాప్ మేడం. ఎందుకని అంటే స్టూడెంట్కి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. వాళ్ళని ఎక్కడైతే స్టూడెంట్ని లూజ్గా వదిలేస్తామో అప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఐగురు అనేటువంటి ఒక యాప్ ద్వారా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని అనుసంధానం చేయటం అనేది జరుగుతుంది. ఈ అనుసంధానం వలన స్టూడెంట్ చేసేటువంటి ప్రతి యాక్టివిటీ, వాళ్ళ చదువు కావచ్చు, వాళ్ళ ప్లే కావచ్చు, వారి యొక్క హెల్త్ కండిషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనము ఐగురు యాప్లో పేరెంట్స్ డైరెక్ట్గా చూసుకునేదానికి అవకాశం ఉంది మేడం. సో దానితో పాటు మనకి ఒక క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అది స్టూడెంట్ని మానిటరింగ్ చేస్తుంది, ఫ్యాకల్టీని మానిటరింగ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటరింగ్ చేస్తుంది, జరిగే ఉమెన్స్ని, గ్రీవెన్సెల్ని, ఇటువంటి వివిధ రకాలైనటువంటి సెల్స్ని కూడా ఇది మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి మీకు స్టూడెంట్ ఫస్ట్ డిసిప్లిన్లో ఉంటాడు మేడం. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డిస్ప్యాషన్, డివోషన్, డీసెన్సీ, డిగ్నిటీ, ఎవ్రీథింగ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మేడం. ఎగ్జాక్ట్లీ. పెరీ ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి, మా కళ్ళలు, మీ కళలు. వెంకటేష్ గారితో మాట్లాడాలనుకున్న వారు 6309-777-888, 6309-888-999 కి కాల్ చేయండి. ఎస్, వన్ మోర్ కాల్ సార్, మాట్లాడదాం. కందుకూరు నుంచి హలో. హలో బ్రహ్మయ్య గారు, నమస్తే. నమస్తే మేడం. మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. ఓకే ఓకే సార్. సార్ చెప్పండి. సిఎస్సి ఎంత సార్? సిఎస్సి గ్రూప్ ఎంత అంటే సిఎస్సి గ్రూప్ అని కదా సార్, ప్రతి గ్రూప్కి వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ యొక్క పర్సంటేజ్ ఆధారంగా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల యొక్క పర్సంటేజ్ ఆధారంగా అనేది ఫీ స్ట్రక్చర్ ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. మన దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 60% అబోవ్ ఉండాలి సార్ మన దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే. సో 90% 90% అబోవ్ 90-95% 95% అబోవ్ ఈ విధమైనటువంటి స్లాబ్స్తో మనం అడ్మిషన్ తీసుకోవటం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ డొనేషన్ ఉండదు, క్యాపిటేషను అంతకన్నా ఉండదు సార్. కాబట్టి స్టూడెంట్కి ఈ విధమైనటువంటి వ్యవస్థతో ఒక ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ అనేది ఇవ్వటం జరిగింది సార్. ఓకే, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? హాస్టల్ వచ్చేసి 90,000 సార్ సంవత్సరానికి, దాన్ని 2 విడతలుగా కట్టుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. ఎస్ ఓకే, సో వన్ మోర్ కాలర్ సార్ లైన్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఆ కాల్ రాగానే వెయిటింగ్ లోనే ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో సార్, మీ ప్రశ్న అడగండి సార్. సార్ మీ పేరు చెప్తారా? సార్ నా పేరు కళ్యాణ్, గుంటకల్లు అనంతపురం. సందాని గారు సార్? సార్ కళ్యాణ్ గారు. ఓకే కళ్యాణ్ గారు, చెప్పండి సార్. ఏం లేదు సార్, నా కొడుకు ఎంఎల్టీ చేశారు సార్, మల్టీ ల్యాబ్ టెక్నాలజీ సార్. అది అది మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి సార్, ఇది ఓన్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. నా నెంబర్ వస్తుంది స్క్రీన్ మీద, నా నెంబర్ కాల్ చేయండి, మీకు హాఫ్ అన్ అవర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. ఎస్, సో వెంకటేష్ గారితో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకున్న వారంటే ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, అలాగే ఇతర కోర్సుల గురించి కూడా తెలుసుకోవాలనుకున్న వారు
సో ప్రెసెంట్ లైవ్ లో అయితే 6309777888 లేదా 6309888999 కి కాల్ చేయండి. అండ్ పర్సనల్ గా మాట్లాడాలనుకున్న వారు 6303012579. యాక్చువల్లీ ఈ నెంబర్ మీకు డిస్ప్లే కూడా అవుతుంది స్క్రీన్ మీద. సో ఆ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకొని ఆఫ్టర్ లైవ్ కూడా మీరు డైరెక్ట్ కాల్ చేసి ఫర్దర్ గా క్లీన్ గా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. రైట్. అలాగే ఇప్పుడు సార్ మనం చూసినట్లయితే ఈ పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇతర విదేశీ యూనివర్సిటీలతో మూవ్ ఏంటి? అది ఆల్రెడీ మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. దట్ మీన్స్ మేరీల్యాండ్ అటువంటి యూనివర్సిటీస్ గురించి మనం చర్చించుకున్నాం. ఎందుకంటే ఇతర దేశాల్లో మనం పోయేదానికి ఐఎల్స్, టెఫిల్, జిఆర్ఈ, డ్యూలింగ్ లాంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో దాని ద్వారా కాకుండా మనం టైప్ పొందినటువంటి దరిదాపు ఒక 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ టైప్ పొందినటువంటి యూనివర్సిటీస్లో మనమే త్రూ ఎగ్జామ్స్ ద్వారానే వెళ్ళాల్సింది. సో కాకపోతే మన స్టూడెంట్స్కి డైరెక్ట్ అకామిడేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది టైప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ఎమినిటీస్ గురించి కూడా మనం ఇంత ముందే వివరించుకున్నాం. ఐ గురు లాంటి ఏవీలో కూడా మనం చూసాం కాబట్టి ఐ గురు లాంటి యాప్ కావచ్చు, వాళ్ళకి స్పోర్ట్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, అదేవిధంగా మనం అనుకున్నటువంటి హాస్టల్ విషయం కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనవచ్చు, అదేవిధంగా నేషనల్ ఎన్సీసీలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎన్సీసీ క్యాడెట్లు కూడా మనం పనిచేసేదానికి అవకాశం ఉంది. అంటే స్టూడెంట్ ఎటువంటి రంగాన్ని ఎంచుకున్నాడో అటువంటి రంగానికి సంబంధించి స్టూడెంట్ని మళ్లించేదానికి మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాడు, సో ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళేదానికి కూడా మన కాలేజీ సిస్టంలో మీరు కానీ మీరు మన క్లబ్లో కానీ మీరు అకామిడేట్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎటువైపు ఇన్నోవేషన్లో ఉన్నారు అనే దానికి కూడా మీకు ఫ్యాకల్టీ మెంటరింగ్ చేస్తుంది. సో అటువంటి అవకాశాలను కూడా వాళ్ళు కల్పించే విధంగా ఇప్పుడు మనం చాలామంది ఇంటర్న్షిప్ చేస్తారు. మన పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది దరిదాపుగా ఒక 30-40 కంపెనీస్తో టైప్ ఉంటుంది. టీసీఎస్, విప్రో, కాగ్నిజన్, ఐబిఎం, నిస్సాన్, బిఎస్ఎన్ఎల్, జోహో ఇటువంటి నెంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్తో, ఆల్వేన్, హుండై ఇటువంటి కంపెనీస్తో మనకి టైప్ ఉండటం వల్ల ప్రతి స్టూడెంట్ అక్కడ ఇంటర్న్షిప్ చేయటం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ రావటం, అదే కంపెనీస్ మనకి నేరుగా మన కాలేజీకి వచ్చి రిక్రూట్ చేయటం వల్ల మనకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దాంట్లో స్టూడెంట్ ప్లేస్మెంట్ విషయంలో భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మంది 8,50,000 ప్లేస్మెంట్ వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్. ఎందుకంటే మన 30 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది కాదు, నిజాయితీగా మంది 8.5 లాక్స్. ఓకే, తర్వాత వచ్చిన ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 5 లాక్స్ ప్యాకేజెస్ మనకు వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఈ స్టూడెంట్ యొక్క వర్త్ను బట్టి ఉంటుంది. సో యావరేజ్ ప్యాకేజ్తో పాటు హైయెస్ట్ ప్యాకేజీలు 8.5. ఓకే, అమెజాన్, జోహో ఇటువంటి కంపెనీస్ చాలామంది విద్యార్థులకు వచ్చారు. అంటే మన హైయెస్ట్ ప్యాకేజ్ ఒకటి చెప్పి స్టూడెంట్స్ అందరినీ తీసుకునే కాటికి యావరేజ్గా ప్రతి విద్యార్థికి 8 లాక్స్, 6 లాక్స్, 5 లాక్స్, 4 లాక్స్ లాంటి యావరేజ్ ప్యాకేజ్ వచ్చాయి. కాబట్టి సో ఎక్కువ మంది విద్యార్థులు మనం రిక్రూట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒకటో రెండో కాదు మనకు కావాల్సింది టెస్టిమోనియల్స్. మన ఇన్స్టిట్యూట్లో చదివే 100 మందిలో 70 మందికి ఇటువంటి ప్యాకేజెస్ వచ్చాయని చెప్పారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి అంటే మన పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మనకే సొంత కంపెనీ ఉంది. గ్రేట్. ఈ సొంత కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ కంపెనీ అసలు ఏం సాధించిందని ముందుగా చెప్పాలి. ఈ కంపెనీ వచ్చేసి పవర్ థెఫ్టింగ్, అంటే మనకి కరెంటు సమస్యలు వచ్చి ఎక్కడన్నా ఒక ప్రమాదం జరుగుతుంది అనేది క్లౌడ్ బేస్డ్ స్మార్ట్ ఎనర్జీ ద్వారా వీళ్ళు కనుక్కుంటారు. మన అటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేసింది ప్రపంచంలో పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అదేవిధంగా మనం ఏ ఇంటికి పోకుండానే క్లౌడ్ బేస్డ్ స్మార్ట్ ఎనర్జీ ద్వారా మన ఇంట్లో కరెంటు బిల్లును కూడా తీస్తుంది అటువంటి సాఫ్ట్వేర్ సంస్థ ఉంది. ఈ పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేది 3 దేశాల్లో ఉంది, 1 అమెరికా, 2 ఇండియా, ఇండియాలో చెన్నైలో మన క్యాంపస్లోనే ఉంటుంది, 3 వచ్చేసి చైనా. అదేవిధంగా అమెరికాలో, యుఎస్ఏలో వచ్చేసి న్యూజెర్సీ హెడ్ ఆఫీస్ ఉంటుంది, లాస్ ఏంజల్స్, ఫ్రాన్సిస్కో, వర్జీనియా, అదేవిధంగా టెక్సాస్ లాంటి వివిధ రకాలైనటువంటి స్టేట్స్లో మన కంపెనీ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ ఆయన సీఈఓ గారే ఇక్కడ కాలేజ్ యొక్క చైర్మన్గా ఉంటారు. కాబట్టి ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి అద్భుతంగా ఎదిగేసి ఎంతోమంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్గా ఉండటం అనేది మనకి చాలా గొప్ప విషయం. సో ఆ గొప్పగా ఆలోచించే ఆలోచన ఉండబట్టే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని మనం
అతి తక్కువ ఫీజులో అందించాలి, వాళ్ళందరినీ మంచి ఇంజనీర్గా తయారు చేయాలని ఒక మోటోతో పనిచేస్తున్నారు కాబట్టి దీంట్లో ఆ ఇంటెన్సిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మీరు ఎటువంటి అపోహలు లేకుండా జాయిన్ కండి. ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ని మనం అవుట్కమ్ చేసేదానికి హై పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ సీట్స్ అనేది ఇస్తున్నారా పెరి ఇంజనీరింగ్ కాలేజ్? లేదు, ఫ్రీ సీట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది, ఎందుకంటే మనకుండేది అతి తక్కువ సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్లో, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో వాళ్ళకి ఎక్కువ అడ్మిషన్స్ ఉంటాయి, 2,500, 3,000, 4,000, 8,000 లాగా అకామిడేట్ చేస్తారు. కానీ పెరి ఇంజనీరింగ్ కాలేజ్లో అన్నా యూనివర్సిటీ యొక్క అప్లికేషన్ ఉండటం బట్టి మనకి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి సీట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నా యూనివర్సిటీ తీసుకుంటే 1,000 ఎకరాలు ఉంటుంది, దాంట్లో మొత్తం అకామిడేట్ చేసే స్టూడెంట్స్ మొత్తం వచ్చేసి 800 మాత్రమే ఉంటారు. అదేవిధంగా మన పెరి ఇంజనీరింగ్ కాలేజ్లో మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 650 మందికి మాత్రమే ఉంది. సో 650 నుంచి 680 మందికి మాత్రమే ఉంది కాబట్టి దీంట్లో ఒరిజినల్గా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలము, లేదా స్కాలర్షిప్ ఇచ్చి స్టూడెంట్ చదివించే పని చేస్తున్నాం తప్ప ఫ్రీ అనేటువంటి వివిధ రకాలైనటువంటి విధానంలో మనం చెప్పే పరిస్థితి లేదు. సో అది కూడా మనం హామీ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు, ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది, లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో స్టూడెంటు చివరిలో అవుట్కమ్ చాలా బాగుంటుంది, ఆ అవుట్కమ్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇదే కాదండి, మనకి శంకర ఐఏఎస్ అకాడమీ అని ఉంది. శంకర ఐఏఎస్ అకాడమీ అనేటువంటి సంస్థ మన స్టూడెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్తో పాటు యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. ఆ యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకి మనం ట్రైన్ చేయటం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఆల్ ఇండియా సర్వీసుల్లో మేము పనిచేయాలని తపన, ఆలోచన, ఆ ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళకి మన పెరి ఇన్స్టిట్యూట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్స్ గ్రేట్ సార్. యాక్చువల్లీ పెరి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం ఏవీలోనే చూసాము డీటెయిల్డ్గా. సో ఇట్స్ అ గ్రేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు ఇన్ చెన్నై. సో అదర్ కంట్రీస్కి వెళ్ళి చదవడం కంటే మనకి దగ్గరలో ఉన్న, అంటే చెన్నైలో ఉన్న పెరి ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్స్ అ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకా అంటే మనకి చెప్పాలి అని అంటే ఈ 1 అవర్ లైవ్ అనేది సరిపోదు పెరి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే. సో నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఏదన్నా డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అని అనుకుంటే వెంకటేష్ గారి నెంబర్ మనం స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబర్ మీరు నోట్ చేసుకొని ఆఫ్టర్ లైవ్, ఈ లైవ్ తర్వాత కూడా మీరు డీటెయిల్గా ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కనుక్కోవచ్చు. ఎస్, దట్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెరి ఇంజనీరింగ్ కాలేజ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్ సార్. సో ఇది వాళ్ళ కెరియర్ గైడెన్స్ కార్యక్రమం, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.